ఎన్నికల నాడు ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటూ ఆరోజు నా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో రైతుల కష్టాలన్నీ కూడా నా కళ్ళతోనే చూసిన తర్వాత ఖచ్చితంగా తోడుగా ఉంటాను అనే మాట ఇచ్చి ఈరోజు దాదాపుగా 16 నెలలు కావస్తామని మన ప్రభుత్వం ఏర్పడి ఈరోజు ఆ మాటను నెరవేర్చుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం. 144 రూరల్ కాన్స్టిట్యూన్సీస్ దాదాపుగా ఉన్నాయి. సెమీ అర్బన్ దాదాపుగా 19 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. దాదాపుగా 163 రూరల్ సెమీ అర్బన్ కాన్స్టిట్యూన్సీలకు గాను ఈరోజు అక్షరాల 163 బోర్లు ఈరోజు నియోజకవర్గానికి ఒకటి బోర్ను కేటాయిస్తూ 163 బోర్లతో ఈ కార్యక్రమానికి ఈరోజు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇస్తా ఉన్నాము అని అంటే నిజంగా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ కార్యక్రమాన్ని నేను చేయగలిగాను అని చెప్పి సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. బోరు వేసుకుంటే తప్ప నీటి సదుపాయం లేని రైతన్నలకు అండగా నిలబడుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో దాదాపుగా 200,000 బోర్లను తవ్వించే కార్యక్రమం. బోర్లను తవ్వించడమే కాదు, కేసింగ్ పైపు కూడా ఇచ్చి బోర్లు తవ్వించే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ ఉన్నాం. వచ్చే 4 ఏళ్లలో ఇందుకోసం 2,340 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నామని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా. ఎన్నికల మేనిఫెస్టోలో నేను చెప్పింది కాదు, రైతులకున్న ఇబ్బందులు చూసిన తర్వాత కాస్త అడిషనల్గా కూడా చెప్పబోతా ఉన్నా. చిన్న సన్నకారు రైతులకు మాత్రం బోర్లు వేయించడమే కాదు, వాళ్లకు మోటార్లు కూడా బెగిస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నా. మిగిలిన రైతులందరికీ కూడా ఖచ్చితంగా బోర్లు వేయిస్తాం. చిన్న సన్నకారు రైతులకు మాత్రం బోర్లు వేయించడమే కాదు, ఇంకా ఒక్క అడుగు ముందుకు వేసి వారికి తోడుగా నిలబడుతూ మోటార్లు కూడా బిగించి ఉచితంగా ఇస్తామని కూడా ఈ కార్యక్రమంలో ఒక చిన్న మార్పు చేస్తూ ఉన్నాం. బోరు ఎక్కడ వేస్తే నీళ్లు పడుతుంది అన్న సర్వే కూడా అధికారులు దగ్గరుండి శాస్త్రీయంగా చేయించి ఆ కార్యక్రమం కూడా అధికారులు చేస్తారు. సో బోరు వేయడమే కాదు, బోరుకయ్యే ఈ సర్వే ఖర్చులు బోరు ఖర్చులు అన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. రైతన్నలు ఎవరికైనా కూడా బోరు లేకపోతే, బోరు ఒకవేళ ఫెయిల్ అవుతే, ఒకవేళ వేసిన తర్వాత వేస్తే ఆ పొలంలో బోరు వేస్తే ఒకవేళ బోరు ఫెయిల్ అవుతే రెండవసారి కూడా అదే రైతన్నకు ఈ రైతన్న కోసం మరో రెండోసారి కూడా ప్రయత్నం చేసి మళ్ళీ రెండోసారి కూడా బోరు వేసే కార్యక్రమానికి కూడా చేయాలి అని అధికారులకు కూడా చెప్పాం. బోర్లు ఆల్రెడీ రైతన్నలకు ఉన్న బోర్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాయి, నీళ్ళు ఆవిరి నీళ్ళు ఎండిపోతాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా రైతన్న నా బోరు ఫెయిల్ అయిపోయింది నాకు మళ్ళీ బోరు వేయండి అని చెప్పి కూడా రైతన్న అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే అక్కడ కూడా రైతన్నకు తోడుగా నిలబడే కార్యక్రమంలో భాగంగా అక్కడ కూడా రైతన్నకు బోరు వేయించే కార్యక్రమం కూడా ఈ కార్యక్రమంలో జరుగుతుంది. వ్యవసాయ పంపుసెట్ల ద్వారా నీటిని తోడి వ్యవసాయం చేస్తున్న రైతులకు కూడా ఉచితంగా నీరు లభించాలన్న మంచి ఆలోచనతో గతంలోనే నాన్నగారి హయాంలో దేశంలో ఎక్కడా జరగని విధంగా 2004 నాన్నగారు ఉచిత విద్యుత్కు ఈ పథకానికి శ్రీకారం చుట్టారు నాన్నగారు. ఇప్పుడు ఉచిత విద్యుత్ నుంచి మరో అడుగు ముందుకు వేస్తూ బోర్లు కూడా ఉచితంగా వేసే విధానానికి ఈరోజు నాన్నగారి కొడుగ్గా నాన్నగారు ఒక అడుగు వేస్తే జగన్ 2 అడుగులు ముందుకు వేస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. ఈ పథకం ద్వారా 100,000 ఎకరాలలో
నీరు, లక్షల మందికి దీనివల్ల మేలు, మరింతగా ఆహార భద్రత లభిస్తుంది. మెట్ట ప్రాంతాల్లో వలసలు తగ్గించేందుకు ఈ పథకం మరికొంత సహాయపడుతుందని చెప్పి మనస వాచ కర్మన నమ్మిన పిమ్మటనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.